ఇదేందుకు అయ్యో ఇది ఇంకో జోకు. డిజిటలైజేషన్లో ముందున్నాం, టెక్నాలజీలో ఇండియా ఎంతో అభివృద్ధి చెందిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. డిజిటలైజేషన్ లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. ఐటీ రంగంలో సంస్కరణలతో ఇది సాధ్యమైందంట. ఎస్, డిజిటలైజేషన్లో భారత్ ముందుండు పక్కన పెడితే ఈ ప్రధాని సారు 30 ఏళ్ళ ముందున్నాడు. ఆయన జీమెయిలు మెయిల్ ఈ దేశానికి మెయిల్ మెయిల్ తయారు కాకముందుకే, మెయిల్ అనేది ఈ ప్రపంచానికి పరిచయం కాకముందుకే ఆయన వాడినంత టెక్నాలజీలో అంత గొప్ప మేధావి ఆయన. ఆయన అద్భుతమైన డిగ్రీలు చేసిండు, అద్భుతమైన చదువులు చదివిండు. ఆయన మనకందరికి తెలియకముందుకే ఆయన పెద్ద పెద్ద యూనివర్సిటీలలో చదువులు చదివిండు. అదేవిధంగా మ్యాథ్స్కి సంబంధించి ఆయన ఏ విధమైన అద్భుతమైన ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ సూత్రాన్ని చెప్పిండో మనం చూసినాం. అట్లా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆయన ఎవరో రాహుల్ గాంధీ కూడా అన్నారు, దేవునికే పాఠాలు చెప్పే స్థాయిలో ఉన్న వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి వచ్చిన తర్వాత మన డిజిటలైజేషన్ అనేది పెద్ద విషయం. ఇంకా కెమెరాను కూడా, కెమెరా అదేదో మోడల్స్, ఆ కెమెరా రాకముందే ఆయన వాడేసాడు. ఇట్లా టెక్నాలజీకి సంబంధించి మనం ప్రధాని మోడీ సారు ఈ దేశం ఈ ప్రపంచం కన్నా ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు ముందున్నాడు. అందుకని అలాంటి గొప్ప ప్రధాని మనకు ఉండడం వల్ల ఇవాళ మన దేశం ఇంత అద్భుతంగా డిజిటలైజేషన్లో అభివృద్ధి పరుగులు పెడుతుంది. అట్లా ముందున్నామని చెప్తున్నాడు సార్. సార్ 30 ఏళ్ళ ముందున్నాడు, ఆయనను అప్పుడే మనం ప్రధాని చేయాల్సింది, లేట్ అయింది. కనుక ఇప్పుడు ప్రధాని అయి స్పీడ్గా వేగంగా పనులు చేసేసి మొత్తం డిజిటలైజేషన్లో దేశాన్ని ముందుకు తీసుకుపోతున్నాడు. అట్లా ఇక రోడెక్కిన హర్యానా రైతులు, ఇక ఇక్కడ తెలంగాణలో వీళ్ళే ఏదైనా ఒక 4 రైతులు 5 రైతులు వాళ్ళకి ధాన్యం కొనలేదని చెప్పి ఏదన్నా అయితే ఇంత ఇంత పెద్ద వేసుకుంటారు. ఇంకా నయం ఇలా ఇవాళ వార్త వేసిరు, ఎందుకు వేసిరు అనేది మనకు అర్థం చేసుకుంటే ఎందుకు వేసి ఉంటారంటే, ఇక ఈ మధ్య ఈసారి ఇక బీజేపీ వార్తలు తగ్గిపోయినాయి, కాంగ్రెస్ వార్తలు పెరుగుతున్నాయి. అయితే ఈయన మరి ఈయన పయనం ఎటు ఈయన దారేటి అనేది ఇక మనం ఇందులో చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఎట్లెట్లనో అక్కడ హర్యానాకు సంబంధించిన వార్త రైతులది కొంచెమన్నా వేసిండు. 5 రాష్ట్రాలకు సంబంధించి వేల మంది రైతులు అక్కడ హైవేని బ్లాక్ చేసి చేస్తున్నారు. అదే ఇక్కడైతే ఇదంతా నింపేస్తున్నాడు. మొత్తం ఏం చేస్తుంది ఆగం, ఏం చేస్తుంది ప్రభుత్వం అని. అది బీజేపీ ప్రభుత్వం మరి ఏం చేస్తుంది, ఏంది ముచ్చట? రైతుల సమస్య ఎప్పుడన్నా తీర్చినారు? అట్లా ఉంది వాళ్ళ ఏలుబళ్ళ, అది కూడా చూసుకోవాలి. ఇక 2 ఏళ్ళ కనిష్టానికి రీటైల్ ఇన్ఫ్లేషన్ అవుతుంది వచ్చేది ఎలక్షన్ ఇయర్. ఇప్పుడు మొత్తం రేట్లు తగ్గుతాయి. మన కరోనా టైంలో అంతా గుంజీరు పీడిచ్చిరు కదా, ఎలక్షన్ టైంలో ఇప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా తగ్గుకుంటూ వస్తుంది. ఇక లేకపోతే మళ్ళీ జనం ఉంది కదా, ఇక జనం ఇప్పటికే రేట్లు పెరిగి పెరిగి ఆగమని చెప్పి జనం ఆగమాగములు ఉన్నారు. ఆయన జనానికి మళ్ళీ ఇక మనకు ఓట్లు వేస్తారో లేదో దిక్కులేదు అని చెప్పి ఇప్పుడు అవుతుంది. ఇక ఇక్కడ నుంచి ఎలక్షన్ల దాకా ఇట్లనే ఉంటుంది. ఎలక్షన్లు అయిపోయిన వెంటనే మళ్ళీ మనం ఎన్నిసార్లు పెట్రోల్ రేట్లకు సంబంధించి సిలిండర్ రేట్లకు సంబంధించి ఆ ఎలక్షన్లు ఉంటే అప్పటిదాకా ఆపి ఆపి ఒక్కసారి ఎట్లా బాధుతుండే, ఇలా పెట్రోల్ను ఏడుదాకా తీసుకొచ్చారు, డీజిల్ను సిలిండర్లను ఏడుదాకా తీసుకొచ్చారు, చూసినాం కదా. ఇప్పుడు కొద్దిగా రేట్లు తగ్గించినట్టు చేసి మళ్ళీ ఎలక్షన్లు అయిపోయినాక మళ్ళీ చూసుకుంటారు. ఇక అది పరిస్థితి వీళ్ళది.